Hi, hello friends, welcome to Amma, venna, mudda. ఈ రోజు మన రెసిపీ బొమ్మిడీలు టమాటా కర్రీ అండి. వీటిని ఎండి చేపల కర్రీ అని కూడా అంటారు. ఈ బొమ్మిడీల టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కావలసిన పదార్థాలు ఎండు చేపలు, బొమ్మిడీలు ఇవి 1/4 కిలో, 3 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు, 1/2 కేజీ దాకా టమాటాలు కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాతకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోండి. అలాగే వీటిలో బొమ్మిడీలు కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. బొమ్మిడీలు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అలా అయితే బొమ్మిడీల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాతకి ఒక 2 మినిట్స్ ఫ్రై అవుతాయండి. ఫ్రై అయిన తర్వాతకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసేలా బాగా కలిపెట్టుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాతకి చిటికెడు పసుపు వేసుకొని అంతా కలిసేలా బాగా కలిపెట్టుకోండి. ఇలా కలుపుకున్న తర్వాతకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకొని అంతా కలిసేలా బాగా కలిపెట్టుకొని మూత పెట్టుకొని టమాటాలు పూర్తిగా మెత్తపడే వరకు ఉడికించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాతకి టమాటాలు ఇలా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి. మూత తీసుకొని అంతా కలిసేలా బాగా కలపెట్టుకొని రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాతకి మూత తీసుకొని రుచికి సరిపడ కారం వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలపెట్టుకోండి. ఇలా ఉప్పు కారం పట్టే వరకు ఒక 2 మినిట్స్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. టమాటా కర్రీ ఇలా పూర్తిగా మెత్తగా ఉడికిన తర్వాతకి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని అంతా కలిసేలా బాగా కలపెట్టుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాతకి బొమ్మిడీలు టమాటా కర్రీ రెడీ అయిపోతుందండి. అంతేనండి, నోరూరించే బొమ్మిడీల టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది రోటీస్లో కానీ చపాతీస్లో కానీ అన్నంలోకి కానీ చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా కుదిరిందో మా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మా అమ్మ విన్న ముద్ద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మళ్ళీ కలుద్దామండి. బాయ్.